నమస్తే సార్. నమస్తే. ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ ఎవరు సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి? పక్క పవన్ కళ్యాణ్ అవుతాడు. ఎందుకు పవన్ కళ్యాణ్? 100% అవుతాడు పక్క పవన్ కళ్యాణ్. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారు? వస్తాడు, కొత్త ప్రభుత్వం రావాలి, కొత్త నాయకత్వ లక్షణాలు ఉండాలి. పక్క జగన్ నమ్మకం అయిపోయారు జనాలు మొత్తం. పక్క డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు. మరి చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నారు కదా, మీకేమనిపిస్తుంది అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా ఉంది? నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని కాదు, ఓకే మెగా ఫ్యామిలీ అనుకో. కాకపోతే వస్తాడు పవన్ కళ్యాణ్ వస్తే, కాకపోతే పోయిన చూసుకున్నారు, అనుభవం ఉంది. చంద్రబాబు అనుభవము కొంచెం అన్ని సలహాలు అన్నీ పాటించి రాజకీయ విశ్లేషణకు చంద్రబాబు, వైఎస్ఆర్ వీళ్ళంతా, ఎన్టీ రామారావు వీళ్ళంతా అనుభవం కోసం చంద్రబాబుతో చేతులు కలిపిండు. అట్లాంటే బీజేపీతో కూడా కొంచెం సనువునా ఉన్నాడు. అన్నంత మాత్రాన బీజేపీతో పొత్తు కాదు, కాకపోతే ఉంటాడు 100% డెఫినెట్గా. ఏపీ సీఎం కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ అంతే. అంటే పవన్ కళ్యాణ్కి ఎందుకు మీరు సపోర్ట్ చేస్తున్నారు? మెయిన్గా సపోర్ట్ అని కాదు, ఆయన మంచి వ్యక్తిత్వం, మంచితనం ఉంది. ఏదో అది అంటారు కానీ పవన్ కళ్యాణ్ అంతా అని కాదు, మంచితనం ఉంది, మంచి సేవాభావం ఉంది, పేదవాళ్ళకి మంచి చేస్తాం. ఒక్కసారి సీఎం అయితే చూడండి, ఒక్కసారి గెలవండి, ఆయన ఏంటి అనేది తెలుస్తుంది అది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టినా సరే చాలామంది జనాలు వస్తారు, బట్ ఓట్ల రూపంలో రావు, ఎందుకంటారు? లేదండి, వస్తాయి, అభిమానం వేరు, రాజకీయాలు వేరు అంటారు, కానీ ఈసారి మాత్రం డెఫినెట్గా కంపల్సరీ వస్తాయి, 100%గా సీఎం పవన్ కళ్యాణ్ గారే అది. మరి ఇప్పుడు జగన్ గారు పాలన ఎలా అనిపించింది 5 ఇయర్స్? ఉందండి, బాగా చేశారు, బాగానే ఉందనుకో. కాకపోతే ఏంటంటే ఏదో లేడీస్కి అవి అని చెప్పారు, కానీ కష్టం చూశాను, కానీ ఏమంతా బాగాలేదంటున్నారు. చాలా దోపిడీలు అవి అన్నీ బాగా జరుగుతున్నాయి, ఏం లేదు అంతే. ఓకే, అంటే డెవలప్మెంట్ కానీ జాబ్స్ పరంగా ఎలా ఉంది జగన్ గారి పాలనలో? జాబ్ పరంగా ఏమున్నాయండి, ఉద్యోగాలు అంటారు, అవి అంటారు, ఇవి అంటారు, కానీ ఏమి లేదు. మొత్తం తప్పులు తడక చేసిండు, అప్పులు తడక చేసి ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ఎట్లయితే అదయ్యండు, ఆంధ్రాలో జగన్ కూడా అంతే. కంపల్సరీ మా కూటమి వస్తుంది, టీడీపీ కూటమి వస్తుంది, పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు, కంపల్సరీ సీఎం అవుతాడు అంతే.